రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం నీరు గారిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ప్రకాశం జిల్లా పీసీపల్లిలో కిడ్నీ వ్యాధి బాధితులను పరామర్శించారు వైసీపీ అధినేత. పాత బకాయిలు చెల్లించకపోవడం, కొత్తగా రేట్లు ఖరారు చేయకపోవడంతో ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ విషయంలో మొండికేస్తున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. రెండవ కారణం ఆరోగ్యశ్రీ పథకం పెట్టినప్పుడు ఆ దివంగత నేత అభితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 2007లో అప్పుడు రేట్ల ప్రకారం ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ సేవలను అందించేదానికి హాస్పిటళ్లకు రేట్లను ఖరారు చేశారు. ఇవాళటికి 2007 నుంచి 2017 అంటే దాదాపుగా 10 ఏళ్లు గడిచిపోయింది. 10 ఏళ్లు గడిచిపోయిన తర్వాత కూడా ఇవాళ డాక్టర్లు ఇవాళ ఆరోగ్యశ్రీ హాస్పిటళ్లందరూ కూడా ఏమంటున్నారు అనంటే 10 ఏళ్ల కిందట మాకు ఇచ్చిన రేట్లే అదే రేట్లే కొనసాగిస్తే మేము ఎలా బతకగలుగుతాము, మేము ఎలా ఆపరేషన్లు చేయగలుగుతాము, మాకు ఆపరేషన్లు చేయాలి అనంటే ఖర్చులు పెరిగిపోయాయి, 10 సంవత్సరాల కిందట ఉన్న రేట్లు ఇప్పుడు కూడా అదే రేట్లు కొనసాగిస్తే ఎలా, మాకు రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తాను ఎందుకు.